నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం, ప్రజల దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. లోక్ అదాలత్లో పెండింగ్ కేసుల పరిష్కారం, కక్షిదారులకు పలు సూచనలు చేసిన జడ్జి. వేములవాడ మున్సిపల్ సాధారణ సమావేశం, సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ప్రజాప్రతినిధులు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం మూడవ రోజు కొనసాగింది. ఇందులో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు వివిధ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల్ని ప్రజల నుండి స్వీకరించారు. ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు తగిన న్యాయం జరుగుతుందని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు హామీనిచ్చారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. దరఖాస్తుల సేకరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులందరికీ 6 గ్యారంటీలు అందేలా చూస్తామన్నారు. ప్రభుత్వ పథకాల కోసం పేదలు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బసీరుద్దీన్, స్పెషల్ ఆఫీసర్ రంగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వేణుగోపాలరావు, కాంగ్రెస్ నాయకులు గండు సంజీవ్, శ్యామరావు, గ్రామస్తులు పాల్గొన్నారు. రెండు రోజులు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఎన్నికల ముందు. పేద ప్రభుత్వం మన ఆన్లైన్ దరఖాస్తు అంటే ఆ రోజున సర్వే పనిచేయదు. ఒక రోజున మీకు దరఖాస్తు పంపించింది, అన్ని ఆప్షన్ ఇలా పొందపరిచింది. ఇలా మీకు రూపాయి ఖర్చు లేకుండా మీ ఊరికి మీ ఇంటికే ఇలా అధికారులు వచ్చినాయి, దరఖాస్తులు వచ్చారు. మీ వడకాపూర్ స్కూల్లోనే ఇలా దరఖాస్తులు ఇవ్వని చెప్పింది ప్రభుత్వం. ఇవాళ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయల ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పింది. తర్వాత దాంతో పాటు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పింది. నేను కూడా చెప్పిన మీ ఊళ్ళే వడకాపూర్ గ్రామంలో ఇవాళ ఇక్కడ గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఇవ్వని చెప్పి చెప్పింది. సగం ముందరగా రైతు బంధు పేద ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, దాని పేరు రైతు భరోసా. అంతకుముందు 5000 ఇచ్చినాం, ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ పెద్దపల్లి జిల్లా మంతిని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మొత్తం 2,25,838 కుటుంబాలు ఉన్నాయని, గ్రామ మున్సిపల్ వార్డుల్లో షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్, హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్ గుట్టల మల్లికార్జున స్వామి, వైస్ చైర్మన్ ఆరపల్లి కుమార్, విద్యుత్ శాఖ ఏఈ మల్లయ్య, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇది ఏం చేస్తారంటే, మీరు ఆ ఫామ్ లో నెంబర్ ఇస్తారు కదా, రిసీప్ట్ టైం వస్తుంది, విత్డ్రా వచ్చినాయి, స్టార్ట్ కాలేదు, ఒకటేసారి ఆల్రెడీ రెడీగా ఉంటుంది, కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేలా ఎంట్రీ కావాలి. రేషన్ కార్డు కన్ఫర్మ్ చేస్తాను, ఫామ్ లేకుండా ఎమ్మడమే అంటే అప్లికేషన్స్ అంతా సహాయకులం పెట్టాం మేడం. అప్లికేషన్ అంతా వెరిఫై చేసేసుకుంటారు, ఎక్కడైనా చిన్న గ్యాప్ వీళ్ళు వచ్చేస్తే వెరిఫై చేసుకోవడం, రిజిస్టర్ లో ఎంటర్ చేయడం, రిజిస్టర్ ఇవ్వడం అంతే. అందుకొంచే వెయిటింగ్ అనేది లేదు. ఇక పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసి ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రేషన్ కార్డు లేని పేదలు కూడా దరఖాస్తులను సమర్పించాలన్నారు. 6వ తేదీ వరకు ప్రతి గ్రామ పంచాయతీలో కార్యదర్శి అందుబాటులో ఉంటూ దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పెషల్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, జెడ్పీటీసీ మినపాల స్వరూప, సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ వర్షిణి, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అప్లికేషన్ ప్రొఫార్మ ఇచ్చి ఈ అప్లికేషన్ కూడా ప్రభుత్వమే మీకు అందజేసి మీకు ఏమేం కావాలని చెప్పి మీరు టిక్కులు పెట్టి దీన్ని నింపి ఫుల్ఫిల్ చేసి ఒక ఫోటో అప్పు పెట్టి మరి ఇవ్వాలని చెప్పి నిబంధనలు పెట్టి మీకు ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా మన మధ్యకుండా అమలైతే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రోజులు లోపలే 2 గ్యారెంటీలు అమలైంది, ఇంకా 4 గ్యారెంటీలు కూడా రాబోయే రోజుల్లో అమలైతే ఇవాళ. ఎందుకంటే మీరు ఆలోచన చేయాలి, ఇవాళ మన కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు 20-30 రోజులే పోలింగ్ అవుతాం, ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేసి 21 రోజులు 22 రోజులు అవుతాం, దానికి కొంతమంది ఇంకెప్పుడైతే మీ 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు. పెద్దపల్లి రూరల్ మండలం బొంపెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని తహసీల్దార్ రాజ్ కుమార్ ప్రారంభించారు. ప్రజలకు దరఖాస్తు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం సీఎం సందేశాన్ని చదివి వినిపించి ప్రజల నుండి అప్లికేషన్లను స్వీకరించారు. 6 గ్యారంటీలకు సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా దరఖాస్తులు తీసుకోవాలనే ఉద్దేశంతో 28వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం పెద్దపల్లి మండలంలో కూడా ఈ రోజు 3వ రోజు సజావుగా జరుగుతూ ఉంది. గత 2 రోజులుగా మనం 4 గ్రామ పంచాయతీల్లో మరియు 4 వార్డుల్లో కూడా ఈ మున్సిపాలిటీకి సంబంధించి 4 వార్డుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈ రోజు ఇక్కడ బొంపల్లిలో మనం ఈ దరఖాస్తుల స్వీకరణ ఉదయం సెషన్లో తీసుకుంటున్నాము. ఈ కార్యక్రమం గత 3 రోజులుగా కూడా సజావుగా సాగుతుంది. ప్రజలందరూ కూడా 6వ తేదీ వరకు మనం ఈ కార్యక్రమాన్ని మండలంలో పూర్తి చేస్తాం. 6వ తేదీ వరకు ఎక్కడైనా మిస్ అయిన వాళ్ళు కూడా 6వ తేదీ వరకు కూడా దరఖాస్తులు ఇవ్వడానికి అవకాశం ఉంది. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా 6 గ్యారంటీలను అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆడబిడ్డ వివాహానికి తులం బంగారంతో పాటు 1,00,000 రూపాయల నగదు అందజేయాలని సోనియాగాంధీ ఆలోచనను అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు 3,00,000 రూపాయల విద్యా భరోసా కూడా విధి విధానాలను రూపొందించి అమలుకు చర్యలు చేపడతామన్నారు. మిషన్ భగీరథ నెపంతో గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే CPW పథకాలు నిలిపివేశారన్నారు. దీంతో ప్రజలు తాగునీరు కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోయారు. పేర్కొనడం జరిగిందో వాస్తవంగా 5 సంవత్సరాల కాల పరిమితి ఉన్నది, కానీ 5 సంవత్సరాల కాల పరిమితి కూడా వేచి చూడటం లేదు. మేము అధికారానికి వచ్చిన 100 రోజుల లోపలనే దీని కార్యరూపం ఇవ్వాలని తలంపుతో మేము ముందుకు పోతున్నాం. 100 రోజుల్లో దీని కార్యరూపం ఇవ్వాలని తలంపుతో మేము ముందుకు పోతున్నాం అని చెప్పండి. కాబట్టి ఇవాళ వితిన్ 3 వీక్స్ 3 వారాల లోపల ఏదైతుందో కార్యక్రమాన్ని ఆరంభించాం అని చెప్పండి. పెళ్లి అయింది అని అంటే ఒక ఇల్లు ఒక గృహం అయిపోతుంది, ఒక కుటుంబం అయిపోతుంది. ఒక కుటుంబం అయిందంటే ఆడబిడ్డకు అందరికీ పెన్షన్ 2,500. ఇది మీరు గ్రహించాలమ్మా చిత్రం. దీనికి ఏదైతుందో ఏ అర్హత లేదు. ఆడబిడ్డ ఎట్లా ఏ వయసు అనుమానం రావచ్చు? పెళ్ళి అయిందంటే ఒక కుటుంబం అయిపోతుంది. ఒక కుటుంబంగా మనం పరిగణించి గుర్తిపెట్టబడ్డట్టయితే 1 must get 25 rupees పెన్షన్. దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఇవాళ మీకు రాబోయే కాలం లోపల పెన్షన్ రాని కుటుంబం అంటూ ఏది ఉండదు. రాబోయే కాలం లోపల పెన్షన్ రాని కుటుంబం అంటూ ఏది ఉండదు. రాబోయే కాలం లోపల ప్రభుత్వ సంక్షేమ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి పరిశీలించారు. దరఖాస్తులు చేసుకుంటున్న పలువురి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిట్నేని సరిత శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ షాడ శ్రీనివాస్, MPTC బొప్ప శ్రీధర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు పాల్గొన్నారు. పరిపాలన వచ్చిన తర్వాత ప్రజలకు ఏదైతే ఎలక్షన్ల సందర్భంలో 6 గ్యారంటీలను మేము ఇస్తామని చెప్పి ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూసే మాదిరిగా వాళ్ళ అవసరాలను తీర్చే మాదిరిగా ఏవైతే 6 గ్యారంటీలను ఆ రోజు సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించేసి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా 2 గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. ఒకటి మహాలక్ష్మి పథకం కింద మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బస్సు ప్రయాణం, 2వది ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం అందుబాటులో ఉండాలి, ఇవాళ దవాఖానాలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశం కొద్దీ
పేదవాడు డబ్బు లేకుండా అనారోగ్యంతో. ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ప్రజలకు సూచించారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 30 వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వరంగల్ ఆర్డీఎంఏ సయ్యద్ మసూద్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్తో పాటు పలువురు అధికారులున్నారు. ఫోన్ నంబర్ కరెక్ట్ రాసుకోండి సార్, రాసి చెప్తే మళ్ళీ ఇంకొకసారి చూసుకొని రావాలా? రాసుకోవాలి. ఒక లెటర్ కూడా మిస్టేక్ అయితే మళ్ళీ చాలా ఇస్తారు. బట్ మనం క్రిటికల్గా ఒక్కొక్క లైన్ ఇట్లా చూసి ఇవ్వాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ క్రింద 10 లక్షల వైద్య సహాయం వంటి 2 పథకాలు అమలు చేశామన్నారు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 4 కోట్ల 0 టికెట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇచ్చినాటి నుంచి పలుకుంటే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ, మైనార్టీ డిక్లరేషన్ కానీ, బీసీ డిక్లరేషన్ కానీ, ఆఖరికి వేదిక మీద ఉన్నటువంటి ఈ 6 గ్యారంటీలను అమలు చేస్తామని మేము చెప్పిన రోజు హుషన్రూపేట గ్రామానికి కూడా వచ్చి మీ అందరి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరిన సందర్భంలో ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తామనేటువంటి ఆలోచన మా వైపు నుంచి విజ్ఞప్తిని మీకు అందించిన రోజు సాధ్యాలపై చర్చ జరిగింది. మెజార్టీ ప్రజలు ఒకసారి అవకాశం ఇద్దాం, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ, గతంలో ఈ దేశాన్ని స్వాతంత్ర్యం తీసుకొచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లాల్ సింగ్ నాయక్ తండాలో కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వారు ప్రజలకు సూచించారు. అనంతరం ఫారెస్ట్ బేస్ క్యాంప్ సిబ్బంది తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శివరామకృష్ణ, జెడ్పీటీసీ కళావతి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు అరుణ్ కుమార్, స్థానిక సర్పంచ్ దినకర్ పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర 10% గ్రామాలు కూడా కరెంటు లేని సందర్భంలో అధికారులకి, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 70 దశక వరకు అన్ని గ్రామాల్లో కూడా కరెంటును తీసుకొచ్చినటువంటి అనేక బహుళార్థక ప్రాజెక్టులు నిర్మాణం చేసి, పేదలకు ఇళ్ళు నిర్మాణం చేసి, పేదలకు ఆనాడే పోడు భూములు పంపిణీ చేసి, అనేక సేవలు అందించినటువంటి పార్టీకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దాం. మనకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని ఒక ఆలోచనతోటి, గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు రాజమార్గమే రాజమార్గం అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ప్రియాంక లోకాధార ద్వారా ఇరు వర్గాలు సత్వర న్యాయం పొందవచ్చన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కోర్టు ఆవరణంలో నిర్వహించిన మేఘా లోక్ అదాలత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్జి హాజరయ్యారు. రాజమార్గం ద్వారా పలు కేసులను ఆమె పరిష్కరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని కోర్టు ఆవరణలో మేఘా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిఫ్ కోర్టు జడ్జి ప్రియాంక హాజరై మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన నేరాలకు, కోర్టుల చుట్టూ తిరిగి వ్యయ ప్రయాసాలకు గురికావద్దని సూచించారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలన్నారు. ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరించబడిన కేసుల్లో 2 వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలని, తాగి డ్రైవింగ్ చేయవద్దన్నారు. లోక్ అదాలత్ ద్వారా పలు క్రిమినల్, సివిల్కు సంబంధించిన దాదాపు 850 కేసులను పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు చట్టాలపై కక్షిదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు భూసారపు బాలకిషన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి జోగుల రమేష్, ఏపీపీ శ్యామ్ ప్రసాద్, ఏజీపీ మేకల తిరుపతి రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు పబ్బతి లక్ష్మీకాంతరెడ్డి, ఆలూరి శ్రీనివాసరావుతో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఒక కేసు పెట్టాక మీరు ఒకవేళ కేసు తీసేసుకోవాలంటే ప్రొసీజర్ ఏంటి అంటే, ఒకవేళ కేసు పెట్టాక మీరు కనుక రాజీ పడితే కోర్టుకు వచ్చి ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు వచ్చి కేసు తీసేయమని చెప్తే అది రికార్డ్ చేస్తాము. ఆ తర్వాతే కేసు వాళ్ళ మీద కొట్టివేయబడుతుంది. అంటే
మీరు కేసు మీ పెద్ద మనుషుల దగ్గర మేము సాల్వ్ చేసుకున్నామండి, లేదంటే మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళ ముందు మేము సాల్వ్ చేసుకున్నామని చెప్పేసి మీరు కోర్టుకు వచ్చి కేసు తీయకపోతే అవతల వాళ్ళ మీద కేసు నడుస్తుందండి. అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండండి, మీ ఇళ్లలో ఉండండి, ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీస్తో చక్కగా ఆనందంగా గడపండి. అంతే తప్ప ఎటువంటి గొడవలు పెట్టుకోకండి. అలా మా అడ్వకేట్స్ చెప్పినట్టు ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఈ కొత్త సంవత్సరం మీ అందరికీ బాగుండాలని కోరుకుంటూ, అలాగే ఈ రోజుతో కేసులన్నీ మీరు ఇక్కడ ముగించుకుని సంతోషంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జ్ హేమంత్ కుమార్, సీనియర్ సివిల్ జడ్జ్ అర్జున్ హాజరయ్యారు. ఇరు వర్గాల సమ్మతంతో రాజీ పడదగిన పలు కేసులను పరిష్కరించారు. చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని న్యాయమూర్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. అప్పీల్స్, రివిజన్స్, మధ్య మధ్యలో పడే పిటిషన్స్, ఆ పిటిషన్స్ మీద మళ్ళీ రివిజన్స్ తెలియడం, దీంట్లో టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. రెగ్యులర్ కోర్సులో లోక్ అదాలత్లో అయితే చాలా టైం మీకు సేవ్ అవుతుంది, కాబట్టి అందరూ కూడా లోక్ అదాలత్ ఉపయోగించుకోవాలని నా మనవి. ఇంకొకటి ఏంటంటే, మన అసలు లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 ఎందుకు ఎనాక్ట్ చేయడం జరిగిందంటే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో స్టేట్కి ఒక బాధ్యత ఉంది. State shall extend its free legal aids to all the citizens within the territory of India అంది. కాబట్టి అందరికి కూడా రాజ్యానికి బాధ్యత కల్పించింది, గవర్నమెంట్కి బాధ్యత కల్పించింది ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి. కాబట్టి నేషనల్లో మనము ఈ అందులో భాగంగానే ఈ చట్టం అనేది రూపొందుతుంది. దాంట్లో భాగంగా మేము డిఎల్ఎస్ఏ ఇప్పుడు ప్రతి జిల్లాకి కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, మండల స్థాయిలో అయితే మండల లీగల్ సర్వీస్ అథారిటీ, వేమనవాడ నియోజకవర్గంలోని సమస్యలపై తనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందన్నారు ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. రాజన్న ఆలయ అభివృద్ధికి తన వద్ద కృషి చేస్తానని పేర్కొన్నారు. వేమనవాడ మున్సిపల్ సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యల్ని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడలో మున్సిపల్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. చైర్పర్సన్ మాధవి, కౌన్సిలర్ విజయ్, సంతోష్ వేమలవాడ పట్టణంతో పాటు రాజన్న ఆలయంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుడి చెరువులో మురుగునీరు కలుస్తోందని తాను గతంలో ప్రశ్నించానని గుర్తు చేశారు. రహదారుల విస్తరణ అంశం కూడా తన దృష్టిలో ఉందని, జీవో కాపీని తెప్పించుకుని పరిశీలిస్తానన్నారు. రాజన్న ఆలయంతో పాటు పట్టణంలో గతంలోనే అనేక సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. పాదయాత్రలో భాగంగా వేమలవాడకు వచ్చిన సందర్భంలోనే సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక సమస్యలు వివరించినట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, తహసీల్దార్ మహేష్, మేనేజర్ సంపత్ రెడ్డి, కౌన్సిలర్లు సంఘి హనుమవ్వ, నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, జడల లక్ష్మి, నీలం కళ్యాణి పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వస్తే దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతోందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి జోషి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైన నేపథ్యంలో అధికారం కోసం ప్రధాని మోడీ అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర వహించి ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలను కలుపుకుపోవాలని చర్చలు జరిపినట్టు తెలిపారు. తెలంగాణలో సిపిఐ పొత్తుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. 6 గ్యారంటీలు విజయవంతం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. భూస్వామ్య వ్యవస్థ కాదు, రాజకీయ వ్యవస్థ కాదు, ఇది జమీందారు వ్యవస్థ కాదని చెప్పాం. అందులో ఏదైనా ఒక పాజిటివ్గా అడుగు ఉండబడుతుంది. ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది సంతోషం. అట్లనే సమస్య కూడా పరిష్కారం కావాలి ప్రజలకి. అందులో ఇండ్లు, ఇళ్ల స్థలాలు, తర్వాత ఈ పెన్షన్లు, ఇంకా మన కొలువులు, ఉద్యోగాలు, ప్రాజెక్టుల విషయంలో ఈ రకంగా అన్ని ఆత్మగౌరవ పరిపాలన జరగాలని మేము కోరుకుంటున్నాం. ఆశాభావాలు వ్యక్తం చేస్తాం. ఎక్కువ ఎప్పుడైనా చూస్తే సింగరేణి ఎన్నికల్లో కూడా మొత్తం మీద
కార్మికులు చాలా చాకచక్యంగా తెలివిగా పోరాడే సంఘాన్ని, కార్మికుల పక్షపాత సంఘాన్ని, సింగరేణిలో మొట్టమొదటి సంఘాన్ని ఎన్నుకోవడం అనేది, గుర్తింపు ఎన్నికల్లో గెలిపించడం అనేది హర్షదాయకం. ఎన్నికల్లో గెలుపోవటంలో సహజమన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా గోదావరికని తిలక్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు కౌశిక, హరి కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. పదవుల కోసం తాము ఏనాడు ఆశపడలేదన్నారు. నాయకులు కార్యకర్తలు మనోధైర్యంతో పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధం కావాలని సూచించారు. గౌరవించడం తిరిగి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేసినటువంటి మంచి పనులు కావచ్చు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఎంత గొప్పగా ప్రజలకు అందినాయో దాన్ని బేరీజు వేసుకొనే మళ్ళీ ఎన్నికల యొక్క రిజల్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు తెలుసు. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఎందుకంటే తెలంగాణ రాక పూర్వం ఈ తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేనో మనందరికీ కూడా తెలుసు. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు మన తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టి చేస్తాం. చేస్తే చేయండి, తప్పేం లేదు. అది హైదరాబాద్ జిల్లా వరకు వస్తుంది. కానీ ఎండాకాలంలో నీళ్లు ఉండవు. ఎండాకాలంలో ప్రవహించేది ప్రాణహిత, ప్రాణహిత దగ్గర చేరి నీళ్లు ఎత్తిపోతుల ద్వారా ఇవాళ ఎల్లపల్లి ప్రాజెక్టు నింపి ఇలా యావత్తు తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తాం. చిన్న తప్పిదం జరిగితే జరగచ్చు, చిన్నదా పెద్దదా చెప్పలేము. అది ఆలోచన చేయాలి. అది ఏం జరిగిందో తెలియదు. నీళ్లు పోవాలి, లోతుగా పోవాలి, ఇక్కడ తప్పిదం జరిగింది చూడాలి. అది తట్టుపుట్టు కాంట్రాక్టర్ కట్టలేదు, ఎల్ఎన్టీ కట్టింది. లాస్ట్ టూర్బో మల్టీనేషనల్ ప్రపంచంలో అతి పెద్ద ఇంజనీరింగ్ కంపెనీ కట్టింది అది ప్రాజెక్టు. కాబట్టి వాళ్ళు ఆలోచన. అయోధ్య రామ మందిరానికి చెందిన పవిత్రమైన అక్షింతలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాలకు చేరుకోగా బీజేపీ హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. అంతకుముందు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించారు. జనవరి 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు గడప గడపకు అక్షింతలు పంపిణీ చేరున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హరే ఓం తచ్చారణీమహి ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞోపదే. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుబుత్కూర్ గ్రామంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతలతో శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక శివాజీ విగ్రహం నుండి ప్రధాన వీధుల గుండా రామాలయం వరకు శోభాయాత్ర కొనసాగింది. మహిళలు మంగళహారతులతో వారికి స్వాగతం పలకగా భజన మండలి ఆధ్వర్యంలో నృత్యాలు పూజలు చేశారు. ఈ శోభాయాత్రలో గ్రామ సర్పంచ్ కంకణాల విజయేందర్ రెడ్డి, ఎంపీటీసీ రాజగోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ రోమల రమేష్, బీజేపీ నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గట్టుబుత్కూర్ గ్రామానికి తేవడం జరిగింది. అదేవిధంగా ఇట్టి కార్యక్రమంలో గ్రామ కులసంఘ నాయకులు మరియు అదేవిధంగా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి అక్షింతలను మన రాములవారి ఆలయంలో పెట్టడం జరిగింది. మరి ఇట్టి అక్షింతలను 3 రోజుల తర్వాత పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత ప్రతి ఇంటికి గడప గడపకు పంపించడం జరుగుతుంది. దీనికి సహకరించిన గ్రామ ప్రజలు మరియు కుల సంఘాల నాయకులకు మేము ప్రత్యేకంగా యువకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 22వ డేట్ నాడు జనవరి 22 నాడు మన అయోధ్యలో
రామాలయ ప్రతిష్ట, రాముని యొక్క ప్రతిష్ట జరుగుతుంది. కావున అధిక సంఖ్యలో భక్తులు వెళ్ళేవారికి కూడా ట్రైను ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కావున వెళ్ళడానికి వీలున్న వాళ్ళు వెళ్ళచ్చు. అదేవిధంగా ఇక్కడ మనము పెద్ద స్క్రీన్లలో కానీ టీవీలో కానీ వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో భాగంగా ప్రతి భారతదేశంలో ప్రతి గ్రామానికి రాములవారి అక్షంతలు ఎలానైతే వెళ్తాయో మన గ్రామానికి ఈరోజు రావడం జరిగింది. మన గ్రామ ప్రజలందరూ, యువకులు, మహిళలు అందరూ, గ్రామ ప్రజలందరూ స్వాగతం పలికి బాజా భజంత్రిలతోని రామాలయంలోకి తీసుకురావడం జరిగింది. మన గ్రామ రామాలయంలో మూడు రోజులు పూజాధికారులు నిర్వహించి ప్రతి గ్రామాన ఇంటికి, ప్రతి ఇంటికి అక్షంతలు మన యువకులు పంపిణీ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని రామాలయంలో అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ అయోధ్య రామతీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలరాముని అక్షింతలు, రాముని ఆలయ పటాలను ప్రజలకు అందజేశారు. ఇల్లంతకుంట, జమ్మికుంట, వీనవంక మండలాలకు భక్తులు శోభాయాత్రగా అక్షింతలు, రాముని ఆలయ పటాలను తీసుకువెళ్లారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దాన్ని కాలలేనటువంటి వాళ్ళు ఉన్నారు, అంటే మంచి నొప్పుకున్న వాళ్ళు అందరు అన్ని పార్టీలలో ఉన్నారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎందుకు రాముడికి ఇంత గొప్పతనం, ఇంత రామరాజ్యం? రాముడు 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 ఎక్కడ చూసినా అనేక మంది దశావతారాలు ఉన్నాయి, అనేక మంది అనేక అవతారాలు ఎత్తిండ్రు, అనేకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి మహానుభావులు ఎందరో పుట్టిండ్రు. కానీ రాముడి గురించి అంత ప్రత్యేకంగా చెప్పుకోవడం కారణం అంటే రాముడి యొక్క ఆదర్శాలు ఎన్నో ఉన్నాయి. ఆయన మానవ రూపంలో ధరించినప్పటి నుంచి కూడా ఆయన ప్రతి చూడండి, ప్రతి పుట్టిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపుగా ఆయన మొత్తం జీవన పరిసమాప్తి అయ్యేంత వరకు కూడా ఆయనలో ప్రతి విషయంలో ఆయన ఒక పవిత్రత, ఒక ఆచరణ విధానము మనందరికీ చేసి చూపించినటువంటి విధానం ఉన్నది. ఫస్ట్ మొదలు అయోధ్య నుంచి మొదలు పుట్టినప్పటి నుంచి చాలా విశేషం ఏంటంటే మొదలు విశ్వామిత్రులతో తీసుకుపోయింది. శ్రీరాముడి అక్షింతలు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చేరుకోగా స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం నుండి రామాలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ జనవరి 22న మందిరం ప్రారంభమయ్యే రోజున ప్రాణప్రతిష్ఠ సమయంలో ప్రతి ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అక్షింతలను గడప గడపకు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహ సంయోజక్ ప్రయాకరావు నాగరాజు, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, ఎంపీటీసీ గూడపు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడిపూజ నిర్వహించారు. స్వామివారి మెట్లను తీరొక్క పువ్వులతో అలంకరించి పూజలు అభిషేకాలు జరిపించారు. అనంతరం గురుస్వాములను ఘనంగా సన్మానించారు. అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్లు అర్చకులు కుసుమ ప్రదీప్ గురుస్వామి తెలిపారు. Yeah.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని రూప్లానాయక్ తండ జీపీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషకాహార స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. గ్రామస్తుల కోసం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. తెలంగాణలో 2 లక్షలకు పైగా కుటుంబాలు మా సంకల్పం. ప్రతి ఒక్కరి కొండలు ఒకరి వృత్తి కలిగించాలి అనేది మా సంకల్పం. నేడు దాదాపు 100% మంది పిల్లలకు టీకా జనావాసంలోకి వచ్చిన వన్యప్రాణిని తిరిగి అటవిలో వదిలిపెట్టారు ఫారెస్ట్ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గెంటి మల్లయ్య అనే గొర్రెల కాపరి తన గొర్రెల మందను తీసుకుని మేత కోసం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఆ గొర్రెలతో పాటు కొండ గొర్రె రావడం గమనించిన మల్లయ్య ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాడు. ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని కొండ గొర్రెను సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. వేమ్రవాడ నుండి హైదరాబాద్కు వెళ్తున్న ఓ యువతిని నడి రోడ్డుపై దింపేశాడు ఓ బస్సు కండక్టర్. దీంతో యువతి కుటుంబ సభ్యులు డిపో మేనేజర్కి ఫిర్యాదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్రవాడకు చెందిన యువతి డిపోలో హైదరాబాద్ బస్సు ఎక్కింది. కండక్టర్ ఆధార్ కార్డు చూపించాలని అడగ్గా ఆ యువతి తన ఆధార్ కార్డును చూపించింది. అయితే కండక్టర్ ఆధార్ కార్డు ఒరిజినల్ కాదని, కలర్ జిరాక్స్ అంటూ సదరు యువతిని నడి రోడ్డుపై దింపేశాడు. దీంతో అగ్రహానికి గురైన యువతి తల్లిదండ్రులు సదరు కండక్టర్పై డిఎంకు ఫిర్యాదు చేశారు. ఎందుకా పేరు మిమ్మల్ని అక్కడ ఆధార్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డా మీరు? ఈరోజు 133 బస్సులో వెళ్ళడానికి ఒక స్టూడెంట్ హైదరాబాద్ వెళ్ళడానికి బస్సు ఎక్కి కండక్టర్ గారు టికెట్ నిమిత్తం ఒరిజినల్ ఐడి కార్డు చూపెట్టమని అడగగా ఆమె లామినేటెడ్ చిన్న ఆధార్ కార్డును చూపెట్టడం జరిగింది. దాన్ని మనం పక్క ప్రయాణికులతో కూడా మాట్లాడడం జరిగింది. పక్క ప్రయాణికులు కూడా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అమ్మాయి టికెట్ పర్చేజ్ చేయమంటే చేయనందువలన ఆమెను కండక్టర్ గారు నందికమాన్ వద్ద వదిలేసి వెళ్ళడం జరిగిందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశారు. కంపల్సరీ వాళ్ళ మీద మనం దానికి సంబంధించిన విషయాన్ని పూర్తి విచారణ చేపట్టి కండక్టర్ ముందు సమాచారంపై ఒకసారి జరగకుండా కొన్ని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని న్యూ మిలీనియం స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరెస్పాండెంట్ తిరుపతి రెడ్డి హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కరెస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలో ముఖ్య అతిథిగా ఎస్ఐ శేఖర్ రెడ్డి హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ 2024 ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న మన ఆలోచనల్ని కొత్తగా ఉండాలన్నారు. గురువులు తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని తప్పకుండా ఆచరించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఎస్ఐని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు హోంవర్క్ సరిగా అంటే టైంకు చేయకపోవడం, లాస్ట్ ఇయర్ కూడా అంటే ఈ 23లో కూడా మీరు కొద్దిగా ఏదో సబ్జెక్ట్లో కొద్దిగా విడగబడినట్టు మీ టీచర్స్ గుర్తించి మీకు చెప్పడం జరుగుతుంది. అవునా? ఇప్పుడు మీరు మీ టీచర్స్ చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని అదేవిధంగా హోంవర్క్ చేసినప్పుడు మీ పేరెంట్స్ కూడా మీకు కొన్ని విషయాలు చెప్తారు.
నువ్వు ఈ విషయంలో కుదిరే బ్యాక్ ఉన్నావు, నువ్వు టైంకు హోంవర్క్ చేసుకోవాలి. అవునా? టైం హోంవర్క్ చేసుకున్న తర్వాతనే రిమైనింగ్ వర్క్ చేసుకోవాలి. అంటే ఆటలు కానీ, ఇంట్లో వర్క్ కానీ, ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకోవడం కానీ, అంటే ఈ పని చెయ్యొద్దు అని ఏదైతే చెప్పిరో నెక్స్ట్ కొత్త సంవత్సరంలో ఆ పని చేయకుండా ఉండుకుంటూ మీ పేరెంట్స్కి చెప్పిన మాట వినాలి. అవునా కాదా? మీ టీచర్స్ మాట కూడా వినాలి. ఏదైతే బ్యాడ్ అని ఏదో టైంలో అనిపించుకుంటుందా మీరు? అవునా? ఆ బ్యాడ్ అనేది నెక్స్ట్ కొత్త సంవత్సరంలో ఉండకూడదు. అలా చేశారు అందరూ? బ్యాడ్ అని అనిపించుకోం, కొత్త సంవత్సరంలో అన్ని టీచర్స్ మాట వింటాం, తల్లిదండ్రుల మాట. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో జరిగిన ముందస్తు న్యూ ఇయర్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడారు. విలువైన సమయాన్ని వృధా చేయకుండా పక్క ప్రణాళికతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ వేడుకల్లో ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా వీడవంకలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట ప్రభుత్వం ప్రజల్ని మభ్య పెడుతోందని ఆరోపించారు. ప్రోటోకాల్ పాటించకుండా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం సరికదన్నారు. జిల్లా కలెక్టర్ నుండి ఆర్డీఓ తహసీల్దార్ వరకు ఒత్తిళ్లకు లొంగి పనిచేస్తున్నారని విమర్శించారు. అన్నింటికి కాలమే సమాధానం చెబుతుందన్నారు. మీ అందరికీ గుర్తుంటే నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు మీ ఇంటికి తెచ్చిచ్చేటోన్ని, ఇవన్నీ చూసి ఓర్వలేక ఇవాళ ఏదో కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని మీరు అనుకుంటే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజా పరిపాలన అంటే ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కౌశిక్ రెడ్డి గారికి ఆరికి వస్తే ఇది కేసీఆర్ గారు ఇచ్చిన 116 రూపాయలు కదా. మరి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం తులం బంగారం ఇస్తా అన్నారు కదా, ఆ తులం బంగారం ఎక్కడ పోయిందని అడుగుతాడని భయపడి రాత్రి 12 చెక్కులు ఇచ్చిరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని నేను చెప్తా ఉన్నాను, మీరు అధికారులు, మీరు ఈ ప్రోటోకాల్ని ఉల్లంఘన చేస్తే మీకు వచ్చింది లేదు, ఏమి లేదు. వేములవాడ మున్సిపాలిటీలో పేరుకుపోయిన సమస్యల్ని పరిష్కరించాలని కోరారు బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు. వేములవాడ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ ప్యాకేజీ ద్వారా చిరు వ్యాపారస్తులకు లోన్ మంజూరు చేయగా వేములవాడలోని దాదాపు 2800 మంది లోన్ మొదటి దశ పూర్తి చేసి తదుపరి దశ లోన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. చొరవ తీసుకొని మరి ఆ యొక్క భూ యజమానులకు న్యాయం చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా మరి పట్టణంలో ఉన్నటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమం, మరి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నటువంటి మరి టెండర్ ద్వారా ఆర్జిస్తున్నటువంటి కూరగాయల మార్కెట్ కూడా మరి అక్కడ మరి ప్రజలకి సరైన మార్కెట్ మరి వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం, దానికంగా ఉన్నటువంటి మరి స్థానిక సమస్యలతో పాటు వేములవాడ మూలవాగులు మరి గుడి చెరువులో కలుస్తున్నటువంటి మురుగునీరు ద్వారా మరి పట్టణ మరి పవిత్రత దెబ్బతినడం లాంటి అనేకమైన సమస్యలు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించినట్లు కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీ సారయ్యగౌడ్ తెలిపారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం ఎదురాపూర్ నుంచి గుర్రంపల్లి ఎస్ఆర్ఎస్పీ D83 పరిధిలోని ఆర్ఎస్ఏ 4 కాల్వను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాల్వలు పూర్తిగా ఇసుక ముండ్లు పొదలతో కూరుకుపోయినట్లు తెలిపారు. త్వరలో కాల్వల మరమ్మతులకు చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు సదయ్య, కలీముద్దీన్ రాజయ్య, సదయ్యతో పాటు ఎస్ఆర్ఎస్పీ అధికారులు ఉన్నారు. 15-16 కిలోమీటర్ వరకు తిరగడం జరిగింది. మొత్తం ఈ కెనాల్ పరిస్థితి చూస్తే, ఎందుకంటే కెనాల్ మొత్తం గత 5-6 సంవత్సరాల నుంచి మొత్తం పూటికతోటి నిండుంది. తర్వాత కెనాలు అక్కడి నుండి ఇక్కడి వరకు ఒక 4-5 జాగల్లా బ్రీచ్ అయింది. ఆ తర్వాత డీపీలు కానీ, కల్వర్ట్లు కానీ, సైఫాన్లు కానీ, తర్వాత యూటీలు కానీ మొత్తం ధ్వంసమై ఎక్కడికక్కడ పగిలిపోయి తర్వాత వాటిని పట్టించుకునే నాతుడు లేక ఇప్పటి వరకు కూడా ఏదైతే D83 22R ద్వారా ఇవి బిల్టిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.